ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన ఫుడ్ ఇలా పెట్టేస్తున్నారు ఇక్కడ ఇలా పెట్టేసి వెళ్ళిపోతున్నారు సో కుక్కలకు మాత్రమే అది వెళ్ళిపోతుంది అలాంటి ఫుడ్ పార్సల్స్ తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు ఎందుకంటే ఫీడ్ ద నీడ్ అనేసి ఇంతకు ముందు ప్రతి ఒక్కరికి తెలిసిన ప్లేస్ ఇది ఇప్పుడు మాత్రం ఇలా గందరగోళంగా ఏర్పడింది సో ఇవన్నీ చూస్తే మాత్రం ఎవరు ఫుడ్ పెట్టడానికి అసలు దీని జోలి కూడా రారు అలా అయిపోయింది సో హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ చేసిన ఈ ఫీడ్ ద నీడ్ అయితే ఆపిల్ హోమ్స్ అనేసి ఏదైతే ఫుడ్ స్టేషన్స్ ఉన్నాయో ఫ్రిడ్జ్లు ఇవి మాత్రం ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిపోయాయి హైదరాబాద్ లో ఇలాంటివి చాలా ఉన్నాయి సో చూసారు కదా ప్రజెంట్ మనకి ఇక్కడ హైదరాబాద్ లోని జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి టువర్డ్స్ మనకి ఇక్కడ మెగాస్టార్ ఏదైతే రక్తదాన శిబిరం ఉందో ఆఫీస్ ఉందో అటు సైడ్ మెగాస్టార్ ఆఫీస్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు అయితే హైదరాబాద్ లో ఇలాంటివి స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం ఇది ఫస్ట్ ఇక్కడ ఏర్పాటు చేసింది ఆ ఫ్రిడ్జ్ ఇది సో దాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూడొచ్చు మనం ఇక్కడ సో కింగ్ఫిషర్ బాటిల్ ఓకే అండ్ మనకు కావాల్సిన ప్రతి బ్రాండ్ ఇక్కడే కనిపిస్తుందండి అంటే అంతలా దీన్ని యూజ్ చేసుకుంటున్నారు మన వాళ్ళు అనా యా అదే చెప్తున్నా నేను ఓకే 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 డన్ సో యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్ మాత్రం డొనేట్ ఎవరు చేశారు వాళ్ళ పేర్లు ఉన్నాయి అండ్ పైన కూడా రాజపెట్టింది జీహెచ్ఎంసీ ఎందుకు డొనేట్ చేస్తున్నారు ఫీడ్ ద నీడ్ అనేసి అంటే ఆకలిగా ఉన్న అంటే ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా మంచిది ఎందుకంటే బయట దేశాల్లో మనం చూసే ఉంటాము ఇప్పటికీ ఇలాంటి కాన్సెప్ట్ మనకు మన ఇంట్లో వదిలేసిన లేకపోతే మిగిలిపోయిన ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ని మనం తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తే అంటే అభాగ్యులు ఎవరైనా రోడ్డు మీద ఉన్న వాళ్ళు దీన్ని తింటారు సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి గవర్నమెంట్ ఒక మంచి ఎన్నతో ఇదంతా స్టార్ట్ చేసింది మంచి మనసుతో స్టార్ట్ చేసినా కూడా దాని తర్వాత మాత్రం దీన్ని పట్టించుకోకపోవడం చాలా దారుణం ఇప్పటికీ పెచ్చులుగా ఊడిపోతుంది ఫ్రిడ్జ్ మాత్రం ఇప్పటికీ వర్కింగ్ కండిషన్లో లేదు అండ్ ఉమ్మేస్తున్నారు ఇక్కడ డోర్స్ మాత్రం అసలు పనిచేయట్లేదు ఒక డోర్ మాత్రమే ఉంది సారీ దీన్ని స్లైడింగ్ అనుకున్నాను కాబట్టి స్లైడింగ్ కాదు ఒక డోర్ మాత్రమే ఉంది ఇంకొక డోర్ మాత్రం ఇక్కడ స్థానికంగా యా కొంతమంది తాగుబోతులు ఉంటారు కదా వాళ్ళు తాగేసి వచ్చి గొడవపడి ఈ డోర్ని పగిలిపోతారు తర్వాత సో హైదరాబాద్లో ఫస్ట్ ఫ్రిడ్జ్ నీడనే చేస్తే ఫ్రిడ్జ్ ఏర్పాటు చేస్తారు దాని పరిస్థితి ఇలా ఉంది సో ఇక్కడ కూడా ఇందులో టాయిలెట్ చేశారు అండ్ లోపల మనం చూసుకోవచ్చు ఇందాక ఒక పెద్ద ఆయన కూడా ఇందాక ఒక పెద్ద ఆయన ఇక్కడ ఒక మహిళ వచ్చేసి ఒక అమ్మాయి వచ్చేసి టాయిలెట్ చేస్తుంటే వారించడం జరిగింది సో మనం చూసుకోవచ్చు పొజిషన్ ఎలా ఉందో కరెంట్ కనెక్షన్ అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం కరెంట్ ఇక్కడ వర్క్ చేయట్లేదు అండ్ ప్రజెంట్ దీనికి వైర్స్ కూడా లేవు ఆ ఫ్రిడ్జ్ డోర్ కూడా ఇక్కడే ఉంది ఆ డోర్ని మాత్రం మొత్తానికి అసలు రిపేర్ చేసే పొజిషన్లో కూడా కనిపించట్లేదు బీర్ బాటిల్ అని ప్రతిది అంటే రాత్రిపూట ఏదైనా పనులు చేయాలన్నా కూడా ఇది యూజ్ చేసుకుంటున్నారు సో పెద్ద ఆయన ఇక్కడే ఉన్నారు ఆయన మనకు చెప్తారు ఒకసారి ఒక అమ్మాయిని వారించారు కదా ఏమైంది బాత్రూమ్కి వెళ్తుంటే ఆపేనండి బాత్రూమ్కి వెళ్తుంటారు ఇట్లా బాత్రూమ్కి వెళ్తుంటారా ఇక్కడ వెళ్తారండి ఓకే నేను ఎక్కడ పడుకుంటా బండి కూడా పడుకుంటారండి ఓకే డైలీ ఎక్కడ పడుకుంటారు ఇది ఎక్కడి నుంచి అంటే మొత్తం ఎప్పుడు ఖరాబ్ అయిపోయింది ఇది ఖరాబ్ అయిపోయి దగ్గర దగ్గరగా నెల పదిహేను రోజులు అంటే అంతకు ముందు వరకు అంతకుముందు బాగానే ఉండేదండి ఏమైనా పెట్టేవాళ్ళు ఇక్కడ పెట్టేవారండి పెట్టేవాళ్ళు అందరు తీసుకునేవాళ్ళు మీకు కూడా యూజ్ అయ్యేది చెప్పాలంటే మీకు కూడా యూజ్ అయ్యేది ఇప్పుడు లేదు అదే బాధతో ఎందుకంటే హైదరాబాద్ లో కనీసం ఒక ప్లేట్ మీల్స్ తినాలన్నా కూడా 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది అండ్ కొంతమందికి మాత్రం రోడ్డు పక్కన ఫ్రీగా పెడతారు కాకపోతే ఇలాంటి ఫ్రిడ్జ్లు ఉంటే మాకు యూజ్ అవుతుంది అనేసి ఈ పెద్ద ఇప్పటికీ దీని గురించి కృషి చేస్తూనే ఉన్నాడు ఇక్కడ అసలు ఆయనకి ఏం సంబంధం లేదు ఏమైనా సంబంధం ఉందా ఫ్రిడ్జ్ మీకు ఆయనకు సంబంధం లేదు ఆయన కూడా ఇక్కడ ఎవరైతే టాయిలెట్ చేస్తున్నారో వాళ్ళని పట్టి ఆపడం జరిగింది వాళ్ళకి తిట్టడం జరిగింది ఇదే ఈ పెద్ద పని అయిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటున్నారు అండ్ అప్పుడప్పుడు రాత్రిళ్ళు ఈ తాగుబోతుతో గొడవలు అవుతుంటాయి ఎందుకంటే నాకు మీకు నిల్వ నీడ అంటే నిల్వ నీడ ఎక్కడైనా పడుకోవచ్చు కాకపోతే కడుపుకి ఫుడ్ అనేది ఉండాలి అలాంటి ఫుడ్ని అందించే ఫ్రిడ్జ్ ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చూపలేక గొడవ పడుతున్నాడు సో ఎలా ఉంటుంది అంటే తాగుబోతులు వచ్చేసి మీరు గొడవ పడుతుంటారు కదా అవునండి పార్క్ వెళ్తారు అనుకోండి లోపలికి వెళ్ళతారు అనుకోండి నీకు సంబంధం ఏంటో నడుస్తున్నారు ఓకే మమ్మల్ని ఓకే అనేది మరి కొడత కొత్తారు మళ్ళీ మనం ఓకే అయితే దీనికి సంబంధించిన అధికారులు ఎవరు రారా ఇక్కడికి ఆపిల్ ఫుడ్ ఐ వాంట్ నీడ్ ఫుడ్
దీనివల్ల మీకు కూడా ఫుడ్ వచ్చేది. ఆయన ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, ఐ వాంట్ నీడ్ దిస్ ఫుడ్ అనేసి. తెలియదు మనకు, అంటే ఇలాంటి అబ్బాయిలు చాలా మంది ఉంటారు, పిచ్చాడు లేకపోతే కనీసం కొంచెం మానసిక స్థితి కూడా వాళ్ళని ఖరాబ్ అయిపోయినా కూడా రోడ్ మీద తిరుగుతుంటారు. మనకు తెలిసిన వాళ్ళు మన ఊరి వాళ్ళు కూడా చాలా మంది ఇచ్చి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి మాత్రం ఒక మైనస్ అనుకోవచ్చు.